లాస్ట్ వీక్లో మీకు తెలిసే ఉండొచ్చు, నేను వ్లాగ్స్లో ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అండ్ అలాగే కొంచెం ఫ్యామిలీ చిన్న చిన్నగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా అయినాయి అన్నమాట. అండ్ కొంచెం మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా పక్కనే కదా, సో నేను అటు ఇటు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఫంక్షన్స్ అటెండ్ అవ్వడము, అండ్ అలాగే తిరుపతి నుంచి రావడము, సో ఇంట్లో అంత ఓవర్ లోడ్ వర్క్ ఎక్కువైపోవడము. సో అయితే కొంచెం ఫంక్షన్స్కి మేబీ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం వల్ల సో మా ఇద్దరికి ఎఫెక్ట్ ఏమైనా జరిగిందేమో అని కొంచెం అనుకుంటున్నాను. అయితే గణేషాకి పాపకి 2 డేస్ నుంచి ఫీవరిష్గా ఉంది. 2 డేస్ మీన్స్ ఈరోజు అండ్ ఎస్టర్డే అది మాత్రమే. సో ఇంకా వెంటనే ఇంకా బాడీ హీట్ ఎక్కగానే నేను వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయాను. గణేషాకి ఏంటంటే తను పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఫీవర్ రాలేదు. జస్ట్ వ్యాక్సిన్ ఇస్తాం కదా, జాండీస్ వచ్చింది కానీ ఫీవర్ మాత్రం ఇప్పుడు దాకా రాలేదు. జస్ట్ మనము ఫస్ట్ టైం 2 టైమ్స్ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు, వ్యాక్సిన్ ఇచ్చిన టైంలో మాత్రమే తన బాడీ ఒకరోజు వేడి అయింది. కానీ నార్మల్గా ఇలాంటి ఫీవర్ ఎప్పుడు ఇప్పటి వరకు రాలేదు. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి కోవిడ్ సిచ్యువేషన్, సో మేము ఏదైతే ఫంక్షన్కి అటెండ్ అయినామో సో ఆ ఫంక్షన్లో కోవిడ్ కేసెస్, పాజిటివ్ కేసెస్ వచ్చాయన్నమాట. సో ఆ న్యూస్ మాకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. సో ఇంకా ఆ రోజు గణేషని అందరు ఎత్తుకున్నారు. సో అందరూ దగ్గరలో ఉన్నాము, అందరం గ్యాదర్ అయినాం కాబట్టి ఇంకా ఫస్ట్ గణేషకైతే బాడీ వేడిగా ఉందండి. సో మేము ఇంకా ఎలాంటి టెస్ట్ అయితే చేయించుకోలేదు. ఎస్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను, వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాను. సో డాక్టర్ అయితే నాకు గణేష కోసం మెడిసిన్ సజెస్ట్ చేశారు. నాకైతే ఎలాంటి సిమ్టమ్స్ అయితే లేవు, నేను పాపకి మంచిగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను. కొంచెం టెన్షన్గా ఉంది, సో నాకు కూడా ఏమన్నా వెంటనే ఏదన్నా చిన్న సిమ్టమ్, జస్ట్ చిన్నగా బాడీ వేడి అయినా కానీ, ఒకవేళ నోస్ బ్లాక్ అయినా, లేకపోతే త్రోత్ ఇన్ఫెక్షన్ వచ్చినా, మాట్లాడడానికి రాకపోయినా, లేకపోతే బాడీ పెయిన్స్ వచ్చినా, ఎలాంటి చిన్న సిమ్టమ్ వచ్చినా కూడా వెంటనే టెస్ట్ చేసేసుకోమన్నారు. నాకైతే ఎలాంటి సిమ్టమ్ అయితే లేదు. సో ఈరోజు నేను హోల్ డే మొత్తం గణేషన్ చూస్తాను. బికాస్ ఎస్టర్డే మెడిసిన్స్ వేసాక ఇంకా గణేష బాడీ మొత్తం చల్లగైపోయింది, ఫుల్ యాక్టివ్ అయిపోయింది, బాగుంది, ఏమనిపించలేదు. సో ఈరోజు అయితే మొత్తం చూస్తానండి. సో ఇలాగే ఉంటే మాత్రం ఇంకా నేను రేపు గణేషకి టెస్ట్ చేపించేస్తాను, కోవిడ్ టెస్ట్ చేపిస్తాను, దాంతోపాటు నేను కూడా చెక్ చేయించుకుంటాను. సో దాంతో ఇంకా మేమిద్దరం ఐసోలేషన్లో ఎలా ఉండాలి, ఎలా కేర్ తీసుకోవాలి అనేది నేను రెగ్యులర్గా మీకు బ్లాగ్ చూపిస్తూ ఉంటాను. సో బీ పాజిటివ్. సో బీ పాజిటివ్ మీన్స్ నెగిటివ్ రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను అన్నమాట. నేనేదో మీ ముందు కొంచెం నవ్వుకుంటూ మాట్లాడుతున్నాను కానీ లోపల మాత్రం నాకు చాలా హార్ట్ ఒక వైపు కొట్టుకుంటుంది. సో నేను అందరి ముందు నవ్వుకుంటానే ఉన్నాను, ఏం కాదు అని చెప్తున్నాను, బట్ లోపలైతే చాలా టెన్షన్గా ఉంది. సో ప్రజెంట్ నేను యూజ్ చేసే ట్యాబ్ మెడిసిన్స్, గణేషకైతే ఏం యూజ్ చేస్తున్నాను అనేది నేను మీతో చూపిస్తాను. సో ఫస్ట్ మన ఇంట్లో తప్పకుండా చిన్నపిల్లలకి పారాసెటమాల్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కదా. సో కొంచెం వాళ్ళ బాడీ కొంచెం హీట్ అనిపించింది అనగానే వెంటనే వేసేసేయండి. సో మదర్స్కి, న్యూ మదర్స్కి అండ్ అలాగే అందరికీ న్యూ బార్న్ బేబీ మదర్స్కి యూజ్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. నా దగ్గర అయితే పారాసెటమాల్ ఉండే, సో కొంచెం బాడీ వేడి అవ్వగానే నేను వేసేసాను, మళ్ళీ చల్లగైపోయింది. సో మళ్ళీ 3 అవర్స్ తర్వాత మళ్ళీ వేడి ఎక్కిపోయింది. కనీసం మాత్రం చాలా 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 డల్ అయిపోయింది అండ్ వామిటింగ్స్ కూడా 3-4 టైమ్స్ చేసుకుందన్నమాట. సరిగ్గా నిద్ర కూడా పోలేదు, అస్సలు నిద్రపోలేదు అని మునిగింది. సో హాస్పిటల్కి వెళ్ళాక నాకు డాక్టర్ సజెస్ట్ చేసిన మెడిసిన్స్ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ సో ఫస్ట్ మనకి ఇంకా బేబీకి యాంటీబయాటిక్స్ మనకి ఇస్తారు కదా, సో ఓన్లీ పారాసెటమాలే కాకుండా, సో మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. సో ఫస్ట్ నాకు వచ్చేసి యాంటీబయాటిక్ ఇచ్చారు. సో నేను దీని నేమ్ నేను మీకు పక్కన నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. అయితే ఈ మెడిసిన్ అయితే జస్ట్ 3 డేస్లో ఇది కంప్లీట్ చేసేయాలండి, 3 డేస్ కూడా కాదు, 2 డేస్లో కంప్లీట్ చేసేసేయాలి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ జస్ట్ పౌడర్ ఇస్తారు, దీంట్లో మనము కొంచెం మనము యూజ్ చేసే వాటర్ గోరువెచ్చగా చేసి ఆ వాటర్ని దీనిలో మిక్స్ చేసి జస్ట్ మన బేబీకి డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్ అలాగే ఈవినింగ్ 3 టైమ్స్ వేసేసేయాలన్నమాట. అలా 2 డేస్లో కంప్లీట్ చేసేయాలి దీన్ని యాంటీబయాటిక్ ఇది. అండ్ పాప గణేష వామిటింగ్స్ చేసుకుంటుంది అని చెప్పాను కదా, సో వామిటింగ్స్ అవ్వకుండా ఓన్లీ వామిటింగ్ చేసుకుంటేనే ఇది ఏమన్నారనమాట. కానీ రెగ్యులర్గా 3-4 టైమ్స్ అస్సలు వేయకూడదు, ఒకవేళ వామిటింగ్ చేసుకుంటేనే వేయండి అని చెప్పారు.
నేను ప్రతి ఒక్క మెడిసిన్ నేను మీకు పక్కన స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మీకు క్లారిఫై లేదు, మనకి క్లారిఫై లేదు కదా, ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో అది వచ్చేసి వామిటింగ్ అవ్వకుండా, అండ్ నెక్స్ట్ వచ్చేసి పారాసిటమాల్. సో ఇప్పుడు గణేష ఇప్పుడు 6th మంత్లోకి ఎంటర్ అయింది. సో ఈరోజు డేట్ వచ్చేసి 27, 28. సో మొన్న 25th కి 28 ఈరోజు 27 సారీ సో 27 కదా. సో మొన్న 25th కి 6th మంత్లోకి ఎంటర్ అయిందనమాట. సో ఇలా డ్రాప్స్ కాకుండా ఇలా క్యాప్లో పోసేయమని చెప్పి ఇచ్చారు. 0.5 పోయమని చెప్పారు, 0.5 ml వరకు పోయమన్నారు. అండ్ ఈ యాంటీబయాటిక్లో 0.5 ml పోయమన్నారు అనమాట. అయితే మనం నార్మల్ మెడికల్ షాప్లోకి వెళ్ళిపోయి మనం ఇది అడిగితే ఇచ్చేస్తారు, కానీ ఈ యాంటీబయాటిక్ మాత్రం ఇవ్వరు, తప్పకుండా డాక్టర్ రాస్తేనే ఇస్తారని చెప్తూ ఉంటారనమాట. సో మీకు ఏమైనా తెలిసిన మెడికల్ షాప్స్ ఉంటే మీరు వెళ్ళి అడగచ్చు, దే విల్ గివ్. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎనర్జీ పౌడర్ లాగా ఇది ఒకటి ఇచ్చేసారనమాట, లాక్టిక్ యాడ్ పౌడర్. ఇది ఏంటంటే ఇలా ప్యాకెట్ ఉంటుంది, ఈ ప్యాకెట్ కట్ చేసేసి మన బ్రెస్ట్ మిల్క్ ఉంటుంది కదా, సో 1 స్పూన్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ అన్నా, లేకపోతే పాప తాగే మా నార్మల్ మిల్క్ అన్నా, లేకపోతే గోరువెచ్చని కొన్ని వాటర్లో అయినా ఈ ప్యాకెట్ పౌడర్ కలిపేసి తాగిపించుకున్నారు. సో నేను నా కలిపేసాను అనమాట తాగిపిద్దామని. సో కొంచెం డల్ డల్గా ఉంది, బాడీ కూడా ఇక్కడ కొంచెం వేడిగా ఉంది. సో మెడిసిన్స్ అయితే వేసాను, ఇంకా చల్లగా అవ్వలేదు. ఎగ్జాక్ట్గా 4 అవర్స్ చూస్తానండి, 4 అవర్స్ కూడా ఇలాగే ఉంటే తప్పకుండా నేను, నా దగ్గర కాంటాక్ట్స్ నెంబర్స్ ఉన్నాయి, ఇంటికే వచ్చి వర్క్ చెక్ చేస్తారనమాట కోవిడ్ టెస్ట్. నేను అండ్ గణేష ఇద్దరము చెక్ చేయించుకుంటాము. అండ్ ఎవరికైనా కాంటాక్ట్స్ నెంబర్స్ కావాలి కోవిడ్ టెస్ట్ ఇంటికే వచ్చి అని ఎవరికైనా యూస్ఫుల్ అవుతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి, నేను వెంటనే వాళ్ళకి కాంటాక్ట్ మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తాను. బికాస్ ఆల్ ఓవర్ మన హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడున్నా కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకొని తీసుకొని వస్తారు. అండ్ నౌ 5 మినిట్స్లో టెస్ట్ రిజల్ట్స్ కూడా చెప్పేస్తున్నారు. ఎస్టర్డే మా ఫాదర్ చేయించుకున్నారు అనమాట, 5 మినిట్స్లో చెప్పేశారు. డాడీకి ప్రజెంట్ అయితే నెగిటివ్ వచ్చింది. అండ్ మా మదర్ నౌ పాజిటివ్లో ఉంది, షీఈ్ ఇన్ ఐసోలేషన్ అనమాట. సో ఇంకో సిచ్యువేషన్ ఇట్లా ఉందండి. సో మీకు ఫుల్లీ మీకు అర్థమై ఉంటుంది మా సిచ్యువేషన్ ఎలా ఉందో. సో హెల్ప్ఫుల్ అవుతుంది చాలామందికి, న్యూ మదర్స్ బయటికి వెళ్ళకండి. సో నాలాగా నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి, ఇంట్లోనే ఉండండి, జాగ్రత్త పడండి, గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండండి, అండ్ కొంచెం ఆవిరి పట్టుకుంటూ ఉండండి మీకు ఏమన్నా డౌట్ఫుల్ అనిపిస్తే. ఓకే.